ఏపీలో కూటమి నేతల దూకుడును ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారా? వారి దెబ్బకు తమ నియోజకవర్గాలకే వైసీపీ నేతలు దూరంగా ఉంటున్నారా? ఫైర్ బ్రాండ్లు అంతా భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదా? గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తారని భయపడుతున్నారా? దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోకి అడుగు పెడితే రచ్చ మరింత పెరుగుతుందని భావిస్తున్నారా? తమ నియోజకవర్గాలకు దూరంగా వైసీపీ నేతలు నెలకోసారి కూడా తమ ప్రాంతాన్ని చూడని నేతలు హైదరాబాద్ కి పరిమితమైన మాజీ మంత్రి కొడాలి అమెరికా పేరుతో అడ్రస్ లేని వల్లభనేని వంశీ రాజకీయాలు చేస్తున్న ఫైర్ బ్రాండ్ రోజా కూటమి దూకుడుతో వైసీపీ నేతల సైలెంట్. వైసీపీ నేతలు కొందరు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, మరికొందరు తట్టాబుట్టా సర్దుకున్నారు. అయితే ఇంకొందరు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం 4 మాసాల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గాల మొహం చూడని ఫైర్ బ్రాండ్లు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని హైదరాబాద్ కు పరిమితమయ్యారు. ఏదైనా పని ఉండి ఏపీలోకి వస్తున్నా ఆయన విజయవాడ వరకు వచ్చి ఆ వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద నాయకుడు వల్లభనేని వంశీ అసలు అజలేకుండా పోయారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారని చెబుతున్నా 4 నెలలుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారా అనేది సందేహంగానే ఉంది. ఇక మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో కాలు పెట్టకుండా పైపైనే రాజకీయాలు చేస్తున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు పుంగునూరు మొహం చూసి 3.5 మాసాలైంది. అలాగే విజయవాడ సెంట్రల్లో వైసీపీ తరపున వాయిస్ వినిపించేవారే కరువయ్యారు. ఎన్నికలకు ముందు టికెట్ను పశ్చిమ నియోజకవర్గం నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇవ్వడంతో అక్కడి నేత మల్లాది విష్ణు నాకెందుకులే అని తప్పించుకుంటున్నారు. ఇక వెల్లంపల్లి ఓడిపోయిన తర్వాత ఇంటికి వ్యాపారాలకు పరిమితమయ్యారు. అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుకొండలోనూ అదే పరిస్థితి నెలకొంది. పెనుకొండ నుంచి అప్పటి మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నియోజకవర్గం జోలికి కూడా పోవడం లేదు. బెంగళూరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 50 నుంచి 60 మంది నాయకులు నియోజకవర్గాల మొహం చూడడం లేదు. అసలు వారు నియోజకవర్గాలకు దూరంగా ఎందుకుంటున్నారు అంటే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి నాయకుల దూకుడు ఎక్కువగా ఉండడంతో పాటు గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోకి అడుగు పెడితే రచ్చ మరింత పెరుగుతుందని భావిస్తూ నాయకులు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.